నమస్తే, వెల్కమ్ టు K6. నేను సునీల్. ఏదైతే ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ ముగిసిన అనంతరం విసింగ్ సెంటర్లో భాగంగా కూడా ఈ ప్రాంతానికే ఇప్పటికీ ఈవీఎంలు, వీవీప్యాట్లు చేరుకోవడం జరుగుతోంది. ఒక గంట క్రితం పూర్తయినటువంటి పోలింగ్ ప్రక్రియలో భాగంగా కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఒక్కొక్కరిగా కూడా రిసీవ్ సెంటర్లో కూడా ఈవీఎంలు, వీవీప్యాట్లు ఉన్నత స్థాయి అధికారులకు అందించడం జరుగుతోంది. రేపటి వరకు ఇక్కడ భద్రత పరిచి భారీ బందోబస్తు మధ్య డిచ్చుపల్లిలోని సీఎంసీ కళాశాలకు కూడా రేపు తరలించేందుకు సర్వం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పూర్తయినటువంటి పోలింగ్ ప్రక్రియలో భాగంగా కూడా ఎంత శాతం పోలైంది, స్థానికంగా పనిచేసినటువంటి పీఓలకు ఏపీలకు పోలింగ్ ప్రాంతంలో ఎలాంటివన్నీ ఇబ్బందులు తలెత్తాయా, అలాగే ప్రశాంత వాతావరణంలో జరిగిన వాతావరణం ఎన్నికలు ఎక్కడ ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగాయన్న విషయాలను కూడా ఒకసారి ఉన్నత స్థాయి అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. పోలింగ్ కేంద్రానికి ఇప్పటికీ బస్సులు చేరుకుంటానే చూడడం జరుగుతుంది. మనం ఇక్కడ మనం చూడడం జరుగుతుంది విజువల్స్లో. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బస్సులకు ఇప్పటికీ సిబ్బందులు కూడా రావడం ఉండటంతో ఇక్కడ వాలంటీర్స్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వాలంటీర్స్ నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్లు రిసీవ్ చేసుకునే, ఎందుకంటే 3-4 ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఈ ప్రాంతం నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టయితే మనకు కనబడుతుంది. గోవింద్పేట నుంచి ఎలక్షన్ ఎట్లా జరిగింది? చాలా బాగా జరిగింది, మంచి ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్. మేమందరం థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. 74% అయిందండి మా దగ్గర. పబ్లిక్ కూడా బాగా వెల్ అవేర్నెస్గా ఉన్నారు. అందరూ ఓటర్ ఐడి కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ అవన్నీ తీసుకురావడం జరిగింది. చాలా బాగా జరిగింది, గుడ్ ఎక్స్పీరియన్స్.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తర్వాత కూడా రిసీవింగ్ సెంటర్ గతంలో ఎక్కడి నుంచి అయితే ఈవీఎం వీవీపీ ప్యాడ్లు మిషన్స్ తీసుకున్నారో అదే ప్రాంతాల్లో కూడా అప్పచెప్పి ఏ రూట్కి సంబంధించిన అధికారులు అదే రూట్కి సంబంధించినటువంటి కౌంటర్కి వెళ్ళి అప్పచెప్పాలి. ఇక్కడ మనం చూడడం జరుగుతుంది కౌంటర్లని ప్రత్యేకంగా కూడా ప్రతి పోలింగ్ స్టేషన్కు సీరియల్ నెంబర్లో రూట్ అలర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తా ఉన్నాం మనం మీద ఫ్లెక్సీలో ఆ నంబర్లాగా మాత్రమే ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకున్నవారు అదే రూట్ నెంబర్లో కూడా ఈవీఎంలు వీవీప్యాడ్లు ఇచ్చినట్టుగా రిపోర్ట్ చేసిన అనంతరం వాళ్లకు ఏదైతే జనరల్ ఐటమ్స్ ఇచ్చిందో కూడా జనరల్ ఐటమ్స్ కూడా అక్కడ స్థానిక సిబ్బందికి అప్పచెప్పిన తర్వాతనే ఇక్కడ నుంచి డ్యూటీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే అధికార యంత్రాంగం ఇక్కడ నుంచి కదిలిపోవాలి. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఎవరెవరు ఏమేమి తీసుకొచ్చారు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అన్నది అలాగే పోలింగ్కి సంబంధించినటువంటి అధికారులు కూడా సుమారుగా ఎంతమంది పనిచేయడం దానికి రాత్రి 12 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రాంతం ప్రశాంతంగా కొనసాగేట్టు కనబడుతుంది. రిసీవింగ్ సెంటర్ల వద్ద కూడా ఈరోజు రాత్రి 12 గంటల వరకు ఈ రిసీవింగ్ సెంటరు ఈవీఎంలు వీవీ ప్యాడ్లను కూడా అందించే దిశగా కూడా అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారు. వాలంటీర్స్ని కూడా ఇక్కడ మీద చూడడం జరుగుతుంది. వాలంటీర్స్ ఇప్పటికే చేరుకున్న వారికి స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎం వీవీ ప్యాడ్ స్ట్రాంగ్ రూమ్లకు గతంలో ఏ ప్లేస్ నుంచి తీసారు అదే ప్రాంతంలో కూడా వారికి ఇచ్చినటువంటి బార్ కోడ్లోనే ఈ యొక్క ఈ మిషన్స్ని అందుబాటులో పెట్టడం జరుగుతుంది. వారిని ఎక్కడి నుంచి బస్సులో నుంచి తీసుకొచ్చి డైరెక్ట్ నేరుగా ఇక్కడ రిపోర్ట్ చేసిన తనంతరం కూడా ఆ ఈవీఎం వీవీ ప్యాడ్లను స్ట్రాంగ్ రూమ్లకు తీసుకెళ్లేందుకు కూడా ఇక్కడ కార్యాచరణ రూపొందించినట్టుగా మనకు తెలుస్తున్నారు. ఇక్కడ చూస్తాము ప్రతి సిబ్బంది వేగంగా పనిచేసి రిపోర్టింగ్ తీసుకుంటున్నట్టయితే మనకు తెలుస్తున్నారు. ఇక్కడ చూస్తా ఉన్నాం ఆర్డీఓ పలు సూచనలు సలహాలు చేస్తున్నంత సిబ్బందికి కూడా ఆయన సలహాలు చేయడం జరుగుతుంది. ఈవీఎం వీవీ ప్యాడ్లు ఎప్పటికప్పుడు చేయాలని చెప్పి ఆదేశాలు చేయడం జరిగింది. ఆర్డీఓ వస్తున్నటువంటి పనుల్లో భాగంగా కూడా ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ అయింది సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారో అసలు ఆడియో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
చెప్పండి. చాలా బాగా జరిగింది, కూల్గా జరిగింది. ఫెసిలిటీస్ చాలా సూపర్ ఉంది. సెక్రటరీ బాగా బాగా అరేంజ్ చేశాడు. నేను మిర్జాపల్లి సార్, పిఎస్ 91 రెండు పోలింగ్ కేంద్రాలు మాది. పిఎస్ 91లో చాలా బాగా జరిగింది. 945 ఓటర్సు టోటల్, అందులో 85% అయింది సార్. 80% పర్ఫెక్ట్ అయింది సార్. మంచి బాగుంది. ప్రిన్సిపల్ చాలా ప్రశాంతంగా చాలా మంచిగా జరిగింది, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. పర్ఫెక్ట్, నో ప్రాబ్లం. అవునవును, ఈడీసీ ద్వారా ఓటకు వినియోగించుకున్నాం. థ్యాంక్ యూ. మేము గోవిందపేట ప్రైమరీ స్కూల్, 72% అండి. పీస్ఫుల్గా జరిగిందండి, ఏ ప్రాబ్లం రాలేదు, అంత బాగానే ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే ఇంత ముందు పోలిస్తే ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉన్నాయి. మేబీ ఇలా కొనసాగిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది మాకు. ఇలాంటి ఏం జరగలేదు, సాఫీగా సాగింది మాకు. సేమ్ గోవిందపేట, మేమంతా ఎంపీఓ, వాళ్ళు ఓపీఓస్. 72% పీస్ఫుల్, ఎవ్రీథింగ్ ఓకే, ఫుడ్ సూపర్, అన్నీ బాగున్నాయి. ఫెసిలిటీస్ ఓకే, అన్ని ఇక్కడ కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి. ఫార్మ్స్ అన్ని కూడా మంచి సిస్టమేటిక్గా అరేంజ్ చేశారు. ఓకే, ఎవ్రీథింగ్ సబ్మిషన్ అయిపోయింది, 5 మినిట్స్లో అయిపోయింది. ఓకే సార్, కూడా సూపర్ ఉన్నాయి. ఇక్కడ కూడా బాగుంది, మొన్న ఫుడ్ కూడా బాగుండే. ఇప్పుడు తీసుకోవడం కూడా కౌంటర్స్ కూడా బాగా అరేంజ్ చేశారు. 5 మినిట్స్లో ఎటువంటి కష్టం లేకుండా అయిపోయింది మాకు. బాగుంది మంతని, చాలా బాగా జరిగింది. మా దగ్గర 1167 ఉండే, అయినా కూడా చాలా కూల్గా జరిగింది. చాలా కోఆపరేషన్ చేశారు సెక్టర్ ఆఫీసర్ కూడా. 98 ఏం కాలేదు, కూల్గా మంచిగా జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంచి హెల్ప్ చేశారు. అక్కడ కారోబార్ విలేజ్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు. మాకు అన్నీ అందుబాటులో ఉండేటట్టుగా చూసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్సలెంట్, మీ ఫీలింగ్ ఎట్లా సార్? బాగుంది రెస్పాన్స్. ఫెసిలిటీస్ అక్కడ ఎక్సలెంట్, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఎంత పర్సెంటేజ్? 80%. రామచంద్రపల్లి గుత్పా సార్. ఓకే, ఎంత పర్సెంట్ అయింది సార్ అక్కడ? 75. పోలింగ్ కేంద్రాలు మీకు ఏమైనా ఇబ్బందులు? ఎలాంటి ఇబ్బంది లేవు, బాగా నడిచింది. ఓటర్ ఎట్లా సపోర్ట్ చేశారు? సూపర్ సూపర్. పెరికిట్ పోలింగ్ బూత్ ఎట్లా వచ్చింది? పోలింగ్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది? పోలింగ్ పర్సెంటేజ్ 68%. జనాలు సపోర్ట్ చేశారు, లొల్లీలు కానీ గొడవలు కానీ ఏం కాలేదు? గొడవలు ఏం కాలేదు, లొల్లీలు కూడా ఏం కాలేదు. మీ ఫీలింగ్ రెగ్యులర్గా చేస్తాం, 10 ఇయర్స్ నుంచి ఎలక్షన్ డ్యూటీలోనే ఉన్నాం. పోలింగ్ బాగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది, ఎట్లాంటి గడబడలు జరగలేదు. చాలా ఈసారి ఆర్మీ డివిజన్కి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా తరపు నుంచి. థ్యాంక్ యూ. ఏదైతే ఆర్మూర్ పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రిసీవింగ్ సెంటర్ వద్ద నుంచి కూడా ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి సుమారుగా 20 నుంచి 25% మంది కూడా ఇక ఈవీఎంలు వీవీప్యాడ్లు ఇచ్చేందుకు కూడా ఇక్కడికి అధికార యంత్రంగా చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన అనంతరం రేపు ఇక్కడ నుంచి సీఎంసీ కళాశాలకు కూడా తల్లించేందుకు కూడా అధికారులు కసరత్తు చేయడం జరుగుతుంది. అలాగే ఎన్నికల సిబ్బంది కూడా ఎక్కడ కూడా తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు, ప్రజలు కూడా ఓటర్లు సహకరించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని చెప్పని కూడా స్థానిక పోలింగ్ సిబ్బంది చెప్పడం జరిగింది. అలాగే ఎన్నికల అధికార యంత్రాంగం కూడా పూర్తి మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు స్థానికంగా ప్రజలు కూడా సహకరించినట్టు కూడా ఎన్నికల సిబ్బంది చెప్పడం జరుగుతుంది. పర్సంటేజ్ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా కూడా పర్సంటేజ్ నమోదైన పరిస్థితి అయితే మనకి ఇక్కడైతే ఉంది.
ఇది ఆర్మూర్ ప్రాంతంలో రిసీవింగ్ సెంటర్ నుంచి కేసీక్స్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. నిరంతరం 6 కెమెరామెన్ అజయ్తో సునీల్, కేసీక్స్ ఛానల్ ఆర్మూర్ పట్టణం నుంచి.